మీరు ఏ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు? ప్యారాషూట్, వాటిక, పతాంజలి, డాబర్. మార్కెట్లో మనకి దొరికే చాలా కోకోనట్ ఆయిల్స్లో కామన్ మ్యాన్కి తెలియని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని మీకు తెలుసా? కోకోనట్ ఆయిల్ మనుషులకి ఒక వరం అని సైంటిఫికల్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ని ఎన్నో ఏళ్ళుగా మన లైఫ్లో ఒక భాగంగా హెయిర్కి కానీ, స్కిన్ కేర్కి కానీ, బేబీ బాడీ మసాజ్కి కానీ, కుకింగ్కి కానీ ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని మనకు వేరియస్ బ్రాండ్ నేమ్స్తో చాలానే లభిస్తున్నాయి. బట్ వాటితో పాటు మన శరీరానికి హానికరంగా చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే, మనం ఎంతగా నమ్మి వాడుతున్నామో అలాంటి కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్లోనే టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. ఈ వీడియో కోసం నేను ఆల్మోస్ట్ ఆల్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ చెక్ చేశానండి. రండి చూద్దాం ఇండియన్ మార్కెట్లో బెస్ట్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ ఏంటో. హలో మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాషు డైరీస్. మన పూర్వకాలం నుంచి వాడుతున్న ఈ కోకోనట్ ఆయిల్ వల్ల కలిగే నాలుగు ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ హెయిర్కి ప్రోటీన్ అందకపోవడం. ఒక రీసెర్చ్ పేపర్ ఏం చెప్పారు అంటే, కోకోనట్ ఆయిల్ హెయిర్ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ఇందులో ఉండే లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ హెయిర్ నుంచి ప్రోటీన్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి హెయిర్ చక్కగా పెరిగేలా సహాయపడుతుంది. లారిక్ యాసిడ్ హెయిర్ షాఫ్ట్ లోపలికి చొచ్చుకుపోయి హెయిర్ గ్రో అయ్యేలా చేస్తుంది. థర్డ్ బెనిఫిట్, ఇది వచ్చేసి సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. కోకోనట్ ఆయిల్ ఒక న్యాచురల్ సన్స్క్రీన్ లాగా పనిచేస్తుంది. హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి హెయిర్ని కాపాడుతుంది. ఫోర్త్ వచ్చేసి డాండ్రఫ్ కంట్రోల్. కోకోనట్ ఆయిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల డాండ్రఫ్ కలిగించే ఫంగస్ నుంచి స్కాల్ప్ని కాపాడి డాండ్రఫ్ రాకుండా చేస్తుంది. ఇవి జస్ట్ కొన్ని బెనిఫిట్స్ అండి, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ని కొన్ని కంపెనీ బ్రాండ్స్ వాళ్ళ లాభార్జన కోసం కెమికల్స్ యాడ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇలాంటి హాని కలిగించే కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ని కేటగిరీ నెంబర్ 3లో పెట్టాను, అవేంటో చూద్దాం. ఈ కేటగిరీలోకి ఫస్ట్ వచ్చేది ప్యారాషూట్ అడ్వాన్స్ అలోవెరా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ తయారీలో కోకోనట్ ఆయిల్, మినరల్ ఆయిల్, బిహెచ్టి, అలోవెరా అండ్ పర్ఫ్యూమ్ యూజ్ చేశారు. మినరల్ ఆయిల్ అనేది పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి తీసిన ఆయిల్ అండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది కోకోనట్ ఆయిల్ కన్నా చాలా చీప్గా లభిస్తుంది అండ్ జిడ్డుగా ఉండదు, అంటే నాన్ గ్రీజీగా ఉంటుంది. పర్ఫ్యూమ్ గురించి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ వీడియోలో చెప్తూనే ఉంటాను. ఒక పర్టికులర్ ఫ్రేగ్రెన్స్ రావడానికి 20 నుంచి 200 కెమికల్స్ వరకు యూజ్ చేస్తారు అండ్ చాలా హార్మ్ఫుల్ అని. నెక్స్ట్ ప్యారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ హెయిర్ ఆయిల్. దీని ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 80% మినరల్ ఆయిల్ యూజ్ చేశారు, ఓన్లీ 20% కోకోనట్ ఆయిల్ యూజ్ చేశారు. ఇందులో మినరల్ ఆయిల్తో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ. మినరల్ ఆయిల్ ఈజ్ ఎ బిగ్ నోనో అండి. నెక్స్ట్ వచ్చేసి ప్యారాషూట్ అడ్వాన్స్ హాట్ ఆయిల్. ఇందులో చాలా హెయిర్కి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్సే యూజ్ చేశారు, బట్ ఇందులో యూజ్ చేసిన పర్ఫ్యూమ్, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ అనేది చాలా హార్మ్ఫుల్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ వాటికా ఎన్రిచ్డ్ కోకోనట్ ఆయిల్. ఇందులో కూడా పర్ఫ్యూమ్ యూజ్ చేశారు అండ్ యాంటీ ఆక్సిడెంట్ రూపంలో ఏం కెమికల్స్ యూజ్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. అంత చక్కని యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసినప్పుడు మెన్షన్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అసలు? ఓవరాల్గా నా సలహా ఏంటి అంటే, ఈ కేటగిరీ 3లో ఉన్న హెయిర్ ఆయిల్స్ మీరు యూజ్ చేస్తున్నట్టు అయితే వెంటనే మానేయండి. నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 2 గురించి తెలుసుకుందాం. ఇందులో బెటర్ కోకోనట్ ఆయిల్స్ అంటే, ముందు చెప్పిన వాటితో కంపేర్ చేస్తే ఈ ఆయిల్ బ్రాండ్స్ బెటర్, ఇవి యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ప్యారాషూట్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్, పతాంజలి ప్యూర్ కోకోనట్ ఆయిల్, డాబర్ అన్మోల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్, షాలిమర్ కోకోనట్ ఆయిల్. ఇవి వచ్చేసి 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్స్. బట్ ఇవి ఎందుకు బెస్ట్ కోకోనట్ ఆయిల్స్ అని చెప్పట్లేదు అంటే, ఇవి వచ్చేసి హాట్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్, అంటే కొబ్బరి నుంచి ఆయిల్ని వెలికి తీసే పద్ధతిలో కొంత వేడిని యూజ్ చేస్తారు. ఇలా వేడి చేయడం వల్ల ఆ కోకోనట్ ఆయిల్లో ఉండే కొన్ని న్యాచురల్ ప్రాపర్టీస్, న్యూట్రియంట్స్ డిస్ట్రాయ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోకోనట్ ఆయిల్ నుంచి పోషణ లభించదు.
ఇవి యూజ్ చేయొచ్చు, ఏమి హాని కలిగించవు, బట్ కోకోనట్ ఆయిల్ నుంచి లభించే పోషణలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 1. ఇప్పుడు బెస్ట్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. ఐ రికమెండ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్. ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ అంటే ఎటువంటి వేడిని అప్లై చేయకుండా కొబ్బరి నుంచి ఆయిల్ని వెలికి తీసే పద్ధతిని కోల్డ్ ప్రెస్డ్ అంటారండి. ఇక్కడ వేడిని ఏమి యూజ్ చేయకపోవడం వల్ల ఆ కోకోనట్లో ఉండే న్యాచురల్ ప్రాపర్టీసే కానీ న్యూట్రియంట్సే కానీ అన్నీ అలాగే ఉంటాయి అండ్ ఈజ్ మోర్ హెల్దీ. ఈ కేటగిరీలో చాలా బ్రాండ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవొచ్చేసి మ్యాక్స్ కేర్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఫారెస్ట్ ఎసెన్షియల్ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, కేఎల్ఎఫ్ నిర్మల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, కోకోసోల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, వాగ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, డైజానో కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, పువి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, వేదకా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, సర్చ్ చూడండి. మీరు కేటగిరీ నెంబర్ 2 అండ్ కేటగిరీ నెంబర్ 1లో కోకోనట్ ఆయిల్స్ ప్రైస్ కంపేర్ చేస్తే 1లో ఉన్న ఆయిల్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హాట్ ప్రెస్డ్ ప్రాసెస్ వల్ల ఎక్కువ ఆయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అందువల్ల తక్కువ కాస్ట్ పడుతుంది, బట్ న్యాచురల్ ప్రాపర్టీస్ లూజ్ అవుతాయి. కోల్డ్ ప్రెస్డ్లో తక్కువ ఆయిల్స్ అవుట్పుట్ వస్తుంది, బట్ ఆయిల్లో ఉండే న్యూట్రియంట్స్, న్యాచురల్ ప్రాపర్టీస్ అన్నీ అలాగే ఉంటాయి. అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ ఈజ్ మోర్ హెల్దీ. సో ప్రిఫర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఒక లైక్ చేయండి. మనలాంటి ఎంతోమంది మదర్స్కి హెల్ప్ అయ్యేలాగా వీడియోని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేద్దాం. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.